మనం చూస్తున్నాం అండి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఎందుకనంటే రాష్ట్రంలో ఎవరైతే ప్రశ్నిస్తారో ఏవైతే ప్రతిపక్షాలు ఉంటాయో ప్రజల తరఫున పోరాడుతూ ఉంటాయో వాటన్నింటినీ కూడా గొంతు నొక్కే క్రమంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనం రాష్ట్రంలో ఉన్నాం ఎందుకనంటే అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నిస్తే వాడిని జైలు వేస్తారు సంక్షేమాన్ని మీరు పక్కదారిని మళ్ళిస్తున్నారు మిగిలిన పథకాలకు సంబంధించిన ఈ నిధులన్నింటినీ కూడా ఏం చేస్తున్నారు ఏ విధంగా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అడిగితే వాళ్ళని జైలు వేస్తారు అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రజల తరఫున పోరాడతారో వారి పీక నులిమి హత్య అంతటి దుర్మార్గమైనటువంటి పైశాచిక మనస్తత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధీనంలో రాష్ట్రంలో పనిచేస్తుందండి ఈ రోజున నడుస్తుంది కూడా మొత్తం కూడాను డైవర్షన్ పాలిటిక్స్ అంటే కంప్లీట్గా ఈ ఎన్నికలు రానున్న తరుణంలో ఇంకా ఎన్నికలు ఒక ఆరు నెలలు దగ్గరలో ఉన్న సమయంలో ఏ ఏ టైంలో ఏం జరిగిద్దో కూడా తెలియని పరిస్థితులు ఎప్పుడైనా ఎన్నికలు వెళ్ళే ఎలక్షన్ కూడా రావచ్చు సో అటువంటి పరిస్థితుల్లో ప్రజల మూడిని ప్రజలందరినీ కూడాను డైవర్ట్ చేయడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు జైల్లో వేశారని అనిపిస్తుంది ఎందుకంటే అక్రమైన కేసులు పెట్టారా లేదనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి మోస్ట్లీ ఎందుకంటే నలభై మూడు వేల కోట్ల అక్రమాస్తుల కేసులో నిందితుడు ఒక ముద్దాయి పదహారు నెలలు జైల్లో చెప్పకూడి తిని ఈ రోజున మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే పదహారు నెలలు జైల్లో చెప్పకూడి తిని వచ్చిన వ్యక్తి ఈ రోజు రాష్ట్రాన్ని వెళ్తున్నాడు అతను

కాకపోతే తండ్రి చావును అడ్డం పెట్టుకొని తండ్రి ఈ రోజున ఆయన మనం ఆయన ప్రస్థానం మనం గమనిద్దాం అనండి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే మేము సోనియా గాంధీని లేకపోతే వాళ్ళ కుమారుడిని మేము రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామని ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే మాటలు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి తండ్రి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అందరు కూడాను వెన్నుపోడి పొడిచి ఆ పార్టీలోంచి బయటకు వచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు స్థాపించుకున్నాడు ఈ రోజున ఏం చే అతను ఢిల్లీ పోయి మమ్మల్ని అంటున్నాడు మెలాకత్ ములాక్కత్ అని మంద అసలు ఢిల్లీ పోతే ఎలాకత్ కత్తి మఫిలియా మోడీ గారి దగ్గర మంది ఎలాకత్ కత్తి మఫిలియా బ్యాచ్ మీరు నెలకోసారి ఢిల్లీ పోవటం ఎలాకత్ కత్తి మఫిలియా రాయటం ఇది మా పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆ పార్టీ నాయకులు చేసే పరిస్థితి అది ఎందుకనేటండి రాష్ట్రంలో ఈ రోజున ఎక్కడ ఏ అంటే కాగిచ్చిన నివేదిక ఉంది ఒక లక్ష పద్దెనిమిది వేల మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు నిధులు ఇటు పక్కదారి మళ్లీని అని కాగడిగింది కాగడితే దాన్ని డైవర్ట్ చేయాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు వాలంటీర్ వ్యవస్థల అంటే ప్రజలందరూ కూడా వీటి పట్ల ఎప్పుడైతే వీటి గురించి ఎడ్యుకేట్ అవుతూ వీటి గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే రాష్ట్రం గురించి రాష్ట్రం మూడు రాజధానులు అన్నాడు అమరావతి ప్రాంతానికి అసలు దిక్కే లేకుండా పోయింది రైతుల పరిస్థితి ఇది మద్యం మాఫియా శాండ్ మాఫియా ఎక్కడ లేదండి మొత్తం మాఫియా ఇక్కడ రాష్ట్రంలో నడుస్తున్న వైఎస్ఆర్ మాఫియా జగన్మోహన్ రెడ్డి మాఫియా ఈ వైఎస్ఆర్ మాఫియాతో రాష్ట్రం మొత్తం అతలాకృతమైనటువంటి పరిస్థితిలో దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒక విస్ఫోటనం ఒక ఉత్పాతం లాంటిది క్రియేట్ చేయాలి కాబట్టి నిజంగా మీరు రెండు వేల సంవత్సరంలో ఈ కేసు ఏదైతే మీరు మేము మాకు అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి మేము అప్పటి నుంచి ఉన్నారు మరి ఈ రోజున దాకా దర్యాప్తు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పాటు వెయిట్ చేసినాయి ఏంటండి నాలుగు సంవత్సరాలు వెయిట్ చేసే దర్యాప్తు సంవత్సరం తెలియదా అంటే ఎన్నికల సమయంలో దీన్ని వాళ్ళ ఒక ట్రంప్ కార్డు లాగా ఎందుకంటే వీళ్ళకి తెలుసు రానున్న పరిస్థితుల్లో ప్రజలు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్తారని దానికోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఈ విధంగా సాగుగా చూపించి ప్రజల మూడిని మైండ్ సెట్ని డైవర్ట్ చేసి అంటే ప్రజల్లో మూడో ప్రత్యామ్నాయం ఇంకొక రాజకీయ పార్టీ ఇంకో పక్షాలు ఎదగకూడదనమాట ఇప్పుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ అనగదొక్కే పరిస్థితులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఉన్నాయి మా అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్రంలోకి రావడానికి అని చెప్పేసి మనం ఎన్ని రకాల ఇబ్బందులు క్రియేట్ చేశారండి అంటే ఈ రోజున రాజారెడ్డి రాసినటువంటి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రోరం రోగాలు ఇంకొక మాట అంటారు సింహం 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 అని జగన్మోహన్ రెడ్డి గారు సింహం అంటారు అదే మేము అంటున్నాం జగన్మోహన్ రెడ్డి సింహమే సింహం అంటే ఏంటంటే ఒక భయంకరమైనటువంటి క్రూరం మృగం అడవిలో ఉండాలి ఆ సింహం జనావాసాల మధ్యలో కాదు ఆ సింహం ఏం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి మనుషుల్నే కాదు మనుషుల్ని వేటాడిద్ది అడవిలో ఉన్నటువంటి వన్య మృగాలన్నింటినీ కూడా వేటాడిద్ది అదే మేము అంటున్నాం రాష్ట్ర ప్రజలను ఈ రోజు వేటాడటానికి ఆ సింహం దిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని తన పంజాలతోటి తన క్రూరత్వంతో రాష్ట్ర ప్రజలందరినీ రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని ఆ సింహం అనేది దోచుకుంటుంది దాన్ని కాపాడటానికి వచ్చాడు మా రింగ్ మాస్టర్ ఆ సింహాన్ని జూలు పట్టించి ఆధించే రింగ్ మాస్టర్ పవన్ కళ్యాణ్ సింహం సింహం అని చెప్పుకునే సింహాన్ని జూలు పట్టి రింగ్ మాస్టర్ పవన్ కళ్యాణ్ అతి త్వరలో మీరు చేసినవన్నీ కూడా మీకు మళ్ళీ చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ వాళ్ళు నవ్వుకోవడం తప్పి చేయలేరు వారు నవ్వుకుంటారు లేకపోతే బూతులు మాట్లాడతారు పరుష పదజాలను తప్పి చే అసెంబ్లీలో బాలకృష్ణ గారి గురించి మాట్లాడతారు బాలకృష్ణ గారు కూడా ఏం చేశారంటే సింహాన్ని నాటించడానికి ఒక మాస్టర్ విజిలేస్తాడే మరి ఏం చేస్తారు జనరల్ గా అదే కాన్సెప్ట్ అనమాట సింహాన్ని అండి ఇప్పుడు సింహాన్ని ఇప్పుడు రోజా గారు ఏమైనా మాట్లాడారు మీరు అసెంబ్లీలో గతంలో రోజా రోజా గారిని వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి వారి రోజా గారిని అనర్హత చేసే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు గుర్తుంది కదా ఎందుకు ఎన్ని రకాల వెకిలి వేషాలు ఎన్ని రకాల వెకిలి చేస్తలు చేశారు కొడాల నాని గారి భాష ఏంటి పేరు నాని గారి భాష ఏంటి మనం మాట్లాడేటప్పుడు మిగిలిన వారి గురించి మరి మీకు ఏదో కొంతలో గొప్ప సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అరే అసలు శాసనసభకు ఎందుకు పంపిస్తారండి ప్రజల సమస్యల గురించి చట్టాల గురించి వీటి గురించి మాట్లాడటానికి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మీరు చేస్తున్నది ఏంటి బూతులు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి ఎన్ని రకాల మాటలు మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా ఎన్ని రకాల మాటలు మాట్లాడారండి మిమ్మల్ని అసెంబ్లీలు పంపించింది నూట యాభై ఒక్క మంది మ్యాండేట్ ఇచ్చి మీకు ప్రజల కోసం పంపించింది అందుకోసం కాదండి ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి అక్కడ చర్చించి చట్టాల్లో చట్టాలు తీసుకువచ్చి ప్రజలకు లబ్ధి చేకూరుస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ రోజున శాసనసభకు పంపించారు ఈరోజు మీరు చేస్తుంది ఏంటంటే మాటలు బూతులు ఇవి అరే రాష్ట్రంలో ఈ రోజు చూసినటువంటి మద్యం మాఫీ ఎంత దారుణంగా ఉందండి దాని గురించి మేము మాట్లాడుతుంటే మమ్మల్ని ఎక్కడికక్కడ పేకలను నొక్కు వేసే పరిస్థితులు ఈ రోజున ఉందండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆరే నెలలోపు ఆరే నెలలు గడువు ఆరు నెలల్లోపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అట్ ఎట్టి పరిస్థితుల్లో బంగాళాఖాతం బంగాళాఖాతం అంటారు కదా ఇక ఏ ఖాతానికి వెళ్తారనేది వారిని నిర్ణయించుకుంటారు రాష్ట్రం నుండి ప్రజలందరూ కూడా ఓటు అనే వజ్రాయుధంతో మిమ్మల్ని తరిం కొట్టడం ఖాయ్ రైట్ విజయకందారు మొత్తానికి బాలకృష్ణ గారి చంద్రబాబు గారి సీట్లో కూర్చోవడం మీద అసెంబ్లీలో బాగా రసాభాస జరిగింది మీ నాన్నగారిని వెన్నుపోటు పొడిచి ఆయన సీట్ లాక్కున్నారు ఇప్పుడు ఆయన సీటు ఆ సీటు మళ్ళీ మీకు వచ్చింది అందులో కూర్చోండి అంటూ వైసీపీ నాయకులు శాసనసభ్యులు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది రాంబాబు గారు వర్సెస్ బాలకృష్ణ గారు ఎపిసోడ్ అంటే మీరు గతంలో కూడా చూశారు రాంబాబు గారి ఉద్దేశం ఏంటంటే పెద్దవాళ్ళని తిర